ఎల్బీ నగర్ నియోజకవర్గం అనగానే అంటే ఫస్ట్ రీసెంట్గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ గురించి ఫస్ట్ మీరు క్లారిటీ ఇవ్వాలి. మొన్న జరిగినటువంటి ఆ బ్రిడ్జ్ కొలాప్స్ విషయంలో అసలు ఏం జరిగింది? బయటకు మొత్తం ప్రొజెక్షన్ అంతా ఒక తీరుగా జరిగింది, అంటే నిర్మాణ లోపం వల్ల జరిగిందని కొంత ఇట్లా రకరకాలుగా కొన్ని కొన్ని మీడియాలు కొన్ని కొన్ని రకాలుగా వార్తలు రాసినాయి. అసలు అక్కడ ఏం జరిగింది? మీరు వెంటనే అవగాహన వెంటనే ఇమీడియట్గా అక్కడికి వెళ్ళినట్టున్నారు, సో వీడియోస్ ఫొటోస్ కూడా వచ్చినాయి. అసలు ఏం జరిగింది సార్ అక్కడ ఎగ్జాక్ట్గా? అంటే ఆ కాంట్రాక్టరు గతంలో ఎల్బీ నగర్ ఫ్లైఓవర్లు, ఎల్బీ నగర్ అండర్ పాస్లు, మరి ఇప్పుడు బైరాములగూడలో అన్ని ఫ్లైఓవర్లు ఆ కాంట్రాక్టరే కడుతున్నాడు. ఓకే, ఆ కాంట్రాక్టరే కడుతూ ఒక రీచ్ అంటే ఒక 30 మీటర్ స్పాన్ ఆల్మోస్ట్ అన్ని స్పాన్లు ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ అయిపోయినాయి. మిగతా దానికేమో స్టీల్ అవి పెట్టిండ్రు, వీటికేమో కాంక్రీట్ పోయాలి. ఓకే, ఈ కాంక్రీట్ పోసేదానికి ఒకదానికి కాంక్రీట్ పెట్టి పోసే ప్రాసెస్లో ఈ కాంక్రీట్కి రెడీ మిక్స్కి సంబంధించిన లారీలు ఉంటాయి. అవును అవును. ఈ లారీలు ఏం చేస్తాయంటే ఆ సైడ్ దగ్గర దానికి వచ్చి పంపింగ్ చేస్తాయి, పైన సిమెంట్ పంపింగ్ చేసి పైన సిమెంట్ పోస్తారు. ఓకే, అది రివర్స్ తీసుకొని వచ్చే ప్రాసెస్లో వెనక నుంచి ఆ సెంటరింగ్కి గుద్దుకున్నారు. అచ్చా అచ్చా అచ్చా, ఆ సెంటరింగ్ డబ్బా అంతా గుద్దుకున్నారని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఓకే, సో ఇప్పుడు ఎంక్వైరీ కూడా చేస్తారు. ఆ గుద్దుకోవడం వల్ల ఆ సెంటరింగ్ కదిలిపోయి కుప్పగూలిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే సెంటరింగ్ కదిలితే ఆ ఒక్క పార్ట్ ఆ భాగం వరకే కూలాలి కదా, మొత్తం అంతా ఇట్లా నెలకొరిగినట్టు అనిపిస్తుంది. అది దాదాపు 500 టన్ల పైచిలుకు ఉన్న వెయిట్ అది. ఓకే, సెంటరింగ్ ఒకసారి కదిలింది అనుకోండి, అది ఒక్కసారి కొలాప్స్ అయిపోతుంది. ఓకే, సో అదే విధంగా కొలాప్స్ అయిపోయింది. ఇంకొకటి అంటే మీరు మీరు చూస్తే ఇప్పుడు ఎల్బీ నగర్ మన ఈ ఫ్లైఓవర్ కానీ అది కానీ ఒక రోడ్ నుంచి ఒక రోడ్డుకి ఇట్లా మధ్యలో వేసినప్పుడు ఎక్కడ మీరు కాంక్రీట్ వాడలేదు, మొత్తము ఐరన్ ఓర్ వాడారు. ఎందుకు దానికి మాత్రమే కాంక్రీట్ ఎందుకు వాడాల్సి వచ్చింది? అంటే ఇక్కడ ఏంటంటే ఇట్లా రౌండ్ తిరిగే ప్రాసెస్లో ఇప్పుడు స్ట్రైట్ ఉంటే ఐరన్ వాడేస్తే దాని మీద పెట్టేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, ఈ రౌండ్ డిగ్రీ కర్వ్ కర్వేచర్లో ఏమవుతుందంటే కంపల్సరీ కాంక్రీట్ వాడాల్సి వస్తుందని ఇంజనీర్ చెప్పిండ్రు. ఓకే, సో అక్కడ ఉన్న వాదన ఏంటంటే ఈ కర్వేచర్లో మేము కాంక్రీట్ వాడితే అన్ని కర్వేచర్లు అయిపోయినాయి, దాదాపు 7 కర్వేచర్లు అయిపోయినాయి. ఇది ఇది లాస్ట్ ఫైనల్ కర్వేచర్. ఈ కర్వేచర్లో వెనక్కి నుంచి గుద్దడం వలన పడిపోయిందని చెప్పి ఒక వాదన. ఓకే, సరే ఎట్లాగో జేఎన్టీ వాళ్ళకి ఎంక్వైరీకి ఇచ్చిండ్రు, వాస్తవాలు ఏందో తెలుస్తాయి. మొత్తానికి కాంట్రాక్టర్ తప్పిదేనా మరి? ఓకే, అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిందంటే ఇమీడియట్గా మీరు అక్కడికి వెళ్ళిర్రు, మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు మంత్రి కేటీఆర్ గారు కూడా రావడం జరిగింది. ఇన్సిడెంట్ చిన్న ఇన్సిడెంట్ అయ్యి ఉంటే ఇంత సీరియస్గా ఆల్మోస్ట్ గవర్నమెంట్లో సెకండ్ గ్రేడ్ లీడర్ దాకా వచ్చి ఇక్కడికి రావడం అంటే అది పెద్ద డ్యామేజ్ జరిగింది అనేది ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి మాట. అంటే చిన్న ఇన్సిడెంట్ అయినా సరే మా నాయకుల యొక్క కమిట్మెంటు పనితీరు ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ గాయాలు కొంతమందికి అయినాయి, గాయాలు అయినాయి కాబట్టి ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం కావాలన్నా లేదా అని చెప్పేసి నేను ఫోన్ చేయగానే ఓ మీటింగ్లో ఉన్నాను, మీటింగ్ అయిపోగానే వెంటనే 2 గంటలకు వస్తాను చెప్పిండు. 1:30 కల్లా వచ్చిండు, చూసి పరామర్శించి వాళ్ళకి చెప్పిండు మీరు ఏం భయపడకండి, ప్రభుత్వం అంతా చూసుకుంటుంది మీకు ఖర్చులు అని చెప్పేసి చెప్పేసి పోయిండు. ఇంకా ఏమున్నా ఒక మనిషిని అప్ప చెప్పిండు, మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఈ వీళ్ళని కాంటాక్ట్ చేయండి, వీళ్ళని కాంటాక్ట్ చేస్తే ఇమీడియట్గా ప్రభుత్వం స్పందిస్తుంది, మీకు అన్నీ ఏర్పాటు చేస్తా అని చెప్పి స్పష్టంగా చెప్పిపోవడం జరిగింది.